నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ సచివాలయ ఉద్యోగి భాస్కర్ ఆరోపించారు. కావలిలో 1వ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్న తనను ఇప్పటికే 4 సార్లు సస్పెండ్ చేయించారని, 2 సార్లు సరెండర్ చేశారని ఉద్యోగి ఆరోపించారు. గుంటూరు ఆర్డీఎంఏ గారు నాకు పోస్టింగ్ అలాట్ ఇచ్చారు, కానీ కావల కమిషనర్ గారు మాత్రం 20 రోజుల నుండి నాకు పోస్టింగ్ గారు ఇక్కడ అలాట్ చేయకుండా వేధిస్తూ ఉన్నాడు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీకు పోస్టింగ్ ఇస్తాను, నీ మంచి కోసం చెప్తున్నాను విను, ఇప్పుడు నువ్వు ఇబ్బంది పడతావని చెప్తున్నాడు. అంటే నేను ఎవరి వల్ల ఇబ్బంది పడతానో నాకు తెలియట్లేదు, నాకు ఎందుకు పోస్టింగ్ గారు ఇవ్వట్ల. నా సర్వీసులు ఇప్పటికీ అధికార పార్టీ 2 సార్లు సస్పెండ్ చేశారు ఏ తప్పు చేయకుండా. తాము చెప్పిన ఓట్లు తొలగించలేదని, అనర్హులకు పెన్షన్లు ఇవ్వకపోవడంతో తనపై కక్ష పెట్టుకున్నారని భాస్కర్ ఆరోపిస్తున్నారు. తనను పిలిచి ఎమ్మెల్యే తీవ్ర పదజాలంతో తిట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. అతను వితిన్ టౌన్ నియర్ బై టౌన్, నేను మాట్లాడి అడ్జస్ట్ చేస్తాను, మాట్లాడతామని. ఏం చెప్పారు ఆయన సరెండర్ చేయమని చెప్పారు? ఎవరు సార్? ఆడివి గారు. లేదు సార్, నేను మాట్లాడతాను, నేను నియర్ బై టౌన్. మాట్లాడేది లేదు భాస్కర్, నువ్వు అనవసరంగా ఇష్యూ చేసుకో మాకు. నా తప్పేముంది సార్? కమిషనర్ గా మీరు ఇలా మాట్లాడడం ఏంటి సార్? నా తప్పు ఏమన్నా ఉందా దీంట్లో? నేను చెప్పేది విను పూర్తిగా. ఆర్డర్ ఇచ్చాము, ఒబే చేసుకొని వెళ్ళు, పంచేయి, అనవసరంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకోవద్దు. అర్థమైందా సార్? ఇప్పుడు డోంట్ టెల్ అదర్వైజ్. తప్పు లేదు కదా సార్? అదే ఆర్డర్ వేశాం, తప్పు ఉన్నా తప్పు లేకపోయినా సరే మార్చినప్పుడు వెళ్ళాలి. నా పేరు భాస్కర్. కావల మున్సిపాలిటీ పరిధిలో వెల్ఫేర్ సెక్రటరీగా గత 2.5 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నాను. స్థానిక వైసీపీ నాయకులు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, అతని యొక్క అనుచరునైనటువంటి సుకుమార్ రెడ్డి, వీళ్ళ యొక్క వేధింపుల వల్ల నన్ను ఈ 2.5 సంవత్సరాల కాలంలో 3 సార్లు సస్పెన్షన్లు, 2 సార్లు సరెండర్లు, 3 సచివాలయాలకి ట్రాన్స్ఫర్లు చేశారు. వాళ్ళ కక్ష ఇంకా తీరలేదనేసి రీసెంట్గా మళ్ళీ నన్ను 8 నెలలు సస్పెండ్ చేయించారు. నన్ను ఈ సస్పెండ్ చేయించడానికి కారణము 91వ పోలింగ్ స్టేషన్కి సంబంధించి, ఇతర పార్టీలకు సంబంధించి ఓట్లు తొలగించమనేసి నా మీద ఎమ్మెల్యే గారు, సుకుమార్ రెడ్డి గారు తీవ్ర ఒత్తిడి తీసుకొని వచ్చారు. వాళ్ళు చెప్పిన పని నేను చేయలేదనేసి నన్ను సస్పెండ్ చేయించారు. అలాగే గతంలో భర్త ఉన్నటువంటి మహిళలకి 1వ వార్డు 9వ వార్డుకి సంబంధించి భర్త ఉన్నటువంటి మహిళలకి వితంతు పెన్షన్లు ఇవ్వమనేసి నా మీద ఒత్తిడి చేశారు. కమిషనర్ గారు ఒత్తిడి చేశారు, ఎమ్మెల్యే గారు కూడా ఒత్తిడి చేశారు ఇవ్వమని. ఆ పెన్షన్లు నేను భర్త ఉన్నా కానీ ఇవ్వకూడదనేసి ఇవ్వలేదనేసి అదే విషయాన్ని నేను కమిషనర్ గారికి, స్థానిక ఆర్డీఓ గారికి, సీనా నాయక్ గారికి వెళ్ళి తెలియపరచగా, కమిషనర్ గారు నువ్వు నేనేం చేయలేము, నేను డెసిషన్ మేకర్ని కాదు, నువ్వు సెలవు మీద వెళ్ళిపో, ఎమ్మెల్యే గారికి చెప్పి ఎంతో కొంత అమౌంట్ ఇప్పిస్తాను, ఎలక్షన్ అయిన తర్వాత నువ్వు రా అన్నాడు కమిషనర్ గారు. అలాగే ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి సీనా నాయక్ గారిని అడిగితే నువ్వు సెలవు మీద వెళ్ళిపో, ఎమ్మెల్యే మాట ఇన్ఛార్జ్ వినట్లేదు, ఎమ్మెల్యే నా మాట కూడా వినట్లేదు, నువ్వు నేనేం చేయలేని పరిస్థితి అన్నాడు ఆర్డీఓ గారు కూడా. అప్పుడు నేను జిల్లా కలెక్టర్ చక్రధరబాబు గారిని కలిస్తే, తనకు కలెక్టర్ పోస్టింగ్ ఇచ్చినా స్థానిక కమిషనర్ నోటిఫికేషన్ వచ్చాక పోస్టింగ్ ఇస్తానని ఇబ్బంది పెడుతున్నారని భాస్కర్ చెబుతున్నాడు. ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, తనను ఆదుకోవాలంటూ కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, ప్రసన్న, నెల్లూరు జిల్లా కావలి 1వ సచివాలయానికి సంబంధించిన 91వ బూత్లో విపక్షాల ఓట్లు తొలగించాలని ఇటు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే అనుచరులు కూడా ఒత్తిడి చేయడంతో ఈ యొక్క ఓట్ల తొలగింపు పైన కూడా నిరాకరించినందుకు ఉద్యోగిపై, ఏదైతే ఆ సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ గా పనిచేస్తున్నటువంటి రావెల భాస్కర్ ని తొలగించడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క ఓటర్లని కూడా తొలగించాలంటూ కూడా ఒత్తిడి చేయడంతో, దానికి ఒప్పుకోకపోవడంతో ఆ యొక్క రావెల్ల భాస్కర్ ని గత కొద్ది రోజులుగా వేధింపులు చేస్తున్నారని కూడా ఇటు భాస్కర్ ఆరోపణ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా 4 సార్లు సస్పెండ్ చేయించి, 2 సార్లు సరెండర్ చేశారని మరోవైపు ఆరోపణ చేస్తున్నారు. అయితే తాము చెప్పిన ఓట్లు తొలగించలేదని, ఈ యొక్క అనర్హులకు పింఛన్లు ఇవ్వకపోవడంతో తనపై కక్ష కట్టుకున్నారని కూడా ఇటు భాస్కర్ మరోపక్క ఆరోపిస్తున్న నేపథ్యంలో
తనను పిలిచి ఎమ్మెల్యే తీవ్ర పదజాలంతో తిప్పారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే కమిషనర్ గా ఉన్నటువంటి ఇటు కలెక్టర్ ఆర్డర్ ఇచ్చినా గానీ ఈ యొక్క పోస్టింగ్ కు సంబంధించి స్థానికగా ఉన్నటువంటి కమిషనర్ పోస్టింగ్ ఇస్తానని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా ఇటు భాస్కర్ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఇటు కావాలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ అదేవిధంగా ఆయనకి ఉన్నటువంటి అనుచర వర్గం అంతా కూడా ఈ యొక్క భాస్కర్ ని టార్గెట్ చేసి ఏదైతే ఓట్లు తొలగింపు విషయంలో వారికి సహకరించలేదు సహకరించకపోవడంతో ఇదంతా చేస్తున్నారని కూడా గత 2.5 సంవత్సరాలుగా తమను వేధిస్తున్నారని అనేక సార్లు కూడా చెప్పుకున్నప్పుడు కూడా ఇటు అధికారులు అయితే అతనికి న్యాయం చేయలేదని ఇటు ఈ రోజు కమిషనర్ ఆఫీస్ ముందు కూడా బైఠాయించి నిరసన తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క భాస్కర్ చేస్తున్నటువంటి ఆరోపణలతో ఇటు కావలి నియోజకవర్గంలో ఒక కలకణాన్ని అయితే రేపుతుందని చెప్పొచ్చు ప్రసన్న. థ్యాంక్ యూ సురేంద్ర.